ఏపీ జర్నలిస్టులకు శుభవార్త. జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. మా నేను ఐఎన్పిఆర్ మంత్రిగా ఉండగా కమిషనర్ విజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని గెలిచి ఎప్పుడు నిరంతరము ప్రజల కోసం పనిచేసేటువంటి అంటే వారు సుదీర్ఘ కోరిక తీరబోతున్నటువంటి రోజు రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఏ ప్రతి మీడియా సమావేశంలో మనం మాట్లాడుకున్నటువంటిది ముఖ్యమంత్రి గారి మనసు వెన్న ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే జర్నలిజాన్ని నమ్ముకుని ప్రజా సేవలో ఉన్నటువంటి వారిని కూడా గౌరవించి వారు మావారు అనేటువంటి భావన మా ముఖ్యమంత్రి గారికి కలిగి ఉంది. కానీ కొంత ఆలస్యం అనేది కాకుండా ఆలస్యమైన మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అనువైనటువంటి స్థలాలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి అంత ఆమోదం తెలియజేస్తే నేను కమిషనర్ గారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున అభినందించాం అండి. మరొకసారి ఇది చాలా అచీవ్మెంట్. మీ కోరిక తీర్చేటువంటి ఒక వరం నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దీపావళి కానుకగా అన్ని తర్వాత చెప్తాను, కంగారు పడిపోకూడదు. ఇప్పుడు మీకు దీపావళి కానుక ఇళ్ల స్థలాల కేటాయింపు కానుక తీసుకోవడానికి దీపావళి అంటే ఏంటి, వెలుక్కి వెళ్తున్నారు, అమావాస్య నుంచి వెలుక్కి వెళ్ళేటువంటి రోజు అంటే మీది తీరదనుకున్న కోరిక తీరుతున్న రోజు, తీరదన్న కోరిక తీరుతున్న రోజు అమావాస్య. అది తమిళనాడు